हेलो फ्रेंड्स, నేను రాజు గారు. గత 2-3 రోజులుగా జనసేన పార్టీకి గాజు గ్లాసు సింబల్ని ఈసీ కేటాయించలేదనే విధంగా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ న్యూస్ చాలా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే ఏదైతే ఈ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించలేదు, ఇది కామన్ సింబల్ అని చెప్తున్న మీడియా సంస్థలు అసలు విషయాన్ని పక్కన పెట్టి కేవలం గాజు గ్లాసు గుర్తు కామన్ సింబల్ చేశారు, అందరికీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కేటాయిస్తున్నారనే విషయాన్ని మాత్రమే ఆయా మీడియా ఛానల్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉండే వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ అసలు జనసేన పార్టీకి గాజు గ్లాసు సింబలే పోయింది అనే విధంగా వైరల్ చేస్తూ ట్విట్టర్లో అయితే పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తూ ఉన్నారు. అసలు వాస్తవాన్ని బయటకు చెప్పకపోవడం కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న అతిపెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. అదేంటంటే, వాస్తవానికి జనసేన పార్టీ తెలంగాణలో 32 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ఈసీకి అప్లై చేసుకున్నారు, అదే ఎన్నికల కమిషన్కు అప్లై చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ 32 మంది అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కన్ఫర్మ్ చేశారు. అయితే జనసేన పార్టీ అలయన్స్లో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అందులో ఒకటి తాండూరు. అయితే జనసేన పార్టీ 32 స్థానాలు ఈసీకి పంపించిన దాంట్లో తాండూరు లేదు. తాండూరుని లేటెస్ట్గా వీళ్ళు అంటే ఈ అలయన్స్లో భాగంగా తాండూరు కొత్తగా వచ్చిందనమాట. ఆ తాండూరు కూడా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తే రాబోతుంది. దానికి సంబంధించిన లీగల్ టీమ్ దానికోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది జనసేన అభ్యర్థికి రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే జనసేన పార్టీ ఈ తాండూరుతో పాటు మిగతా 7 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తునే ఎన్నికల కమిషన్ జనసేన అభ్యర్థులకు కేటాయించింది. ఈ విషయాన్ని చెప్పట్లేదు. అయితే జనసేన పార్టీ ఏదైతే 32 స్థానాలు మాకు కావాలి, ఆ 32 స్థానాల్లో మాకు ఈ గాజు గ్లాసు గుర్తును మీరు ఎన్నికల కమిషన్ మా అభ్యర్థులు కన్ఫర్మ్ చేయాల్సిందిగా వీళ్ళు అప్లై చేసుకున్నారో, ఆ తర్వాత 8 స్థానాలకే పరిమితమైన తర్వాత మిగతా స్థానాలు ఏవైతే ఉంటాయో ఈ గాజు గ్లాసు గుర్తుని ఈ 8 స్థానాలు జనసేన పార్టీ కాకుండా మిగతా స్థానాల్లో వేరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి గాజు గ్లాసు గుర్తు వెళ్ళిపోతుంది. ఎందుకోసం అంటే తెలంగాణలో జనసేన పార్టీ రిజిస్టర్ పార్టీ, గుర్తింపు ఉన్న పార్టీ కాదు. ఎందుకొరకంటే తెలంగాణలో జనసేన పార్టీ శాసనసభకు పోటీ చేయలేదు. అది కాకుండా ఒక గుర్తింపు ఉన్న పార్టీగా నమోదు కావాలంటే 6% ఓట్లు రావాలి. అదే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో 6.8% ఓట్లతో అక్కడ గుర్తింపు ఉన్న పార్టీగా గాజు గ్లాసు సింబల్ని జనసేన పార్టీకి కేటాయిస్తారు. అక్కడ వేరే పార్టీకి అస్సలు కేటాయించరు. ఎందుకంటే 6.8% ఓట్లు వచ్చాయి కాబట్టి జనసేన పార్టీకి గుర్తింపు ఉన్న పార్టీగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో గాజు గ్లాస్ సింబల్ అనేది కన్ఫర్మ్, వేరే అభ్యర్థులకు ఇండిపెండెంట్స్ కానీ ఎవరికి కానీ కేటాయించారు, అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీ ఇంతకుముందు పోటీ చేయకపోవడం వల్ల, ఇక్కడ 6% ఓట్లు రాకపోవడం వల్ల, ఇక్కడ రిజిస్టర్ పార్టీగా ఉండడం వల్ల తెలంగాణకు సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఈసీకి అప్లై చేసుకొని మేము ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నామో ఆ నాయకులకు మీరు ఈ గాజు గ్లాస్ సింబల్, మా పార్టీకి సంబంధించిన గాజు గ్లాస్ సింబల్ని కేటాయించాల్సిందిగా వీళ్ళు కోరుకున్నారు. దానికి ఈసీ కూడా ఆ 32 స్థానాలను కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా ధృవీకరించారు. తర్వాత జనసేన పార్టీ 32 స్థానాల్లో కాకుండా 8 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అందులో కొత్తగా ఏదైతే తాండూరు, అప్పుడు వీళ్ళు అప్లై చేసుకున్న టైంలో తాండూరు లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఆ తాండూరు కూడా మా అభ్యర్థే కాబట్టి అది కూడా మాకు గాజు గ్లాస్ సింబలే కావాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఈసీకి అప్లై చేయడం, అది రేపో మాపో కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఏ మీడియా ఛానల్ చెప్పట్లేదు. పదే పదే జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ పోయిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ రిజిస్టర్ పార్టీ వేరే ఉంటుంది, గుర్తింపు ఉన్న పార్టీ వేరే ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉంది, అదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన తర్వాత వీళ్ళు వేరే రాష్ట్రాల్లో పోటీ చేయాల్సి వస్తే, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాల్సి వస్తే ఇది రిజిస్టర్ పార్టీ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ధృవీకరించిన పార్టీ కాదు, అంటే గుర్తింపు పొందిన పార్టీ కానే కాదు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాది రిజిస్టర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, మా అందరికీ కారు గుర్తు కేటాయించాలని చెప్పేసి వీళ్ళు అప్లై చేసుకోవాలి. అప్పుడు అప్లై చేసుకున్న ఏ స్థానాలు అయితే 175 స్థానాలు ఉంటే 175 స్థానాలకి కేటాయిస్తారు. అందులో 170 స్థానాలు పోటీ చేసి 5 స్థానాలు కనుక పోటీ చేయకపోతే 5 స్థానాల్లో
వేరే ఇండిపెండెంట్లకు ఈ కారు గుర్తును కేటాయిస్తుంది. ఇది అన్నమాట. ఈ విషయాన్ని ఏ మీడియా ఛానల్ చెప్పకుండా జనసేన పార్టీకి పోయిందంట, గాజు గ్లాసే గుర్తైపోయింది, ఇంకెక్కడ పార్టీ ఉందని నానా రకాలుగా ట్రోల్ చేస్తూ ఎంత కుట్ర చేస్తున్నారంటే, అసలు మీడియా మీడియా ఛానల్స్ కూడా, న్యూస్ ఛానల్స్కి అలాగే ప్రింట్ మీడియాకి కూడా కనీసం జ్ఞానం ఉండాలి. ఒక న్యూస్ వేసేటప్పుడు దాని వెనకాల ఏంటి, అసలు ఈసీ ఏం చెప్పింది, ఈ పార్టీకి సింబల్ వస్తుందా లేదా కామన్ సింబలా, లేకుంటే దీన్ని ఈ పార్టీకి ఎంతమంది కేటాయిస్తున్నారు, ఈ విషయం చెప్పకుండా కామన్ సింబల్గా కేటాయించారు. ఇది అందరికీ ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ లేదు, వేరే సింబల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇలా న్యూస్లు వేస్తూ చాలా దరిద్రంగా తయారైపోయింది మన తెలుగు మీడియా. అందుకే నేను ఇది క్లారిటీ ఇవ్వడం కోసమే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా కూకట్పల్లిలో పోటీ చేసే వాళ్ళు కానీ, అలాగే ఖమ్మం జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులకు అందరికీ గాజు గ్లాసు గుర్తే ఈసీ కేటాయించబోతుంది.